ఇప్పుడు మనము క్షారాల యొక్క ఆమ్లాల యొక్క ధర్మాలను గురించి నేర్చుకుందాం. ఈ ప్రయోగం చేయడానికి మనకు నాలుగు వాచ్ గ్లాసులు కావాలి. ఒకటి, రెండు, మూడు, నాలుగు విధంగా నాలుగు వాచ్ గ్లాసులు తీసుకున్నాము. అదేవిధంగా ఇప్పుడు వచ్చేసి మనకు ఒక క్షారం తీసుకున్నాము, కాల్షియం హైడ్రాక్సైడ్, మరొక ఆమ్లము హైడ్రోక్లోరిక్ ఆమ్లము. అదేవిధంగా మనకు వచ్చేసి ఇక్కడ నీలి లిట్మస్ పేపర్లు, ఎరుపు లిట్మస్ పేపరు, అదేవిధంగా మిథైల్ ఆరెంజ్ సూచిక మరియు ఫినాప్తలిన్ సూచిక వీటిని తీసుకోవడం జరిగింది. ప్రయోగం ఏ విధంగా నిర్వహిస్తామో ఒకసారి మనము పరిశీలన చేద్దాం. సో ఇప్పుడు మనము ఆమ్లాల యొక్క ధర్మాల లోపల ఆమ్లాలు లోహాలతో చర్య జరిపినప్పుడు హైడ్రోజన్ వాయువుని విడుదల చేస్తాయని చూద్దాం. సో ఇప్పుడు ఇది హైడ్రోక్లోరిక్ ఆమ్లం, ఇందులో తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి జింక్ ముక్కలు. సో ఇది జింక్ ముక్కలు. సో జింక్ ముక్కలని ఆమ్లం లోపల మనము వేద్దాం. పొగలు వచ్చినప్పుడు ఇది పెట్టేసి. సో ఇప్పుడు చూడండి, హైడ్రోజన్ వాయువు. సో ఇప్పుడు మీరు చూడండి, అయిపోయిందా? సో కాబట్టి ఏమవుతుందన్నమాట, ఆమ్లాలు లోహాలతో చర్య జరిపి హైడ్రోజన్ వాయువుని విడుదల చేసినాయి అన్నమాట. ఓకేనా? సో ఈ హైడ్రోజన్ వాయువు అని మనకి ఎలా తెలిసింది, ఇది మండుతున్నటువంటి అగ్గిపుల్లను టప్మన శబ్దంతో ఆర్పిస్తుంది. సో కాబట్టి ఆమ్లాలు లోహాలతో చర్య జరిపి హైడ్రోజన్ వాయువుని విడుదల చేశాయి. ఎలా పరిశీలించాలి దీన్ని, ఇది ఆ మండుతున్న అగ్గిపుల్లను టప్మన శబ్దంతో ఆర్పిస్తుంది. ఓకేనా? రైట్. సో ఇప్పుడు మొట్టమొదట నేను ఏం తీసుకుంటున్నాను, హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని తీసుకుంటున్నాను. ఈ హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని నన్ను మనము నాలుగు వాచ్ గ్లాసుల్లో పోసుకున్నాము. సో ఇప్పుడు ఈ ప్రయోగం ఎందుకు చేస్తున్నాం, మనము ఆమ్లాల యొక్క ధర్మాలను తెలుసుకోవడానికి చేస్తున్నాం అన్నమాట. ఈ ప్రయోగాన్ని ఆమ్లాల ధర్మాలను తెలుసుకోవడానికి చేస్తున్నాము. సో ఇప్పుడు మొట్టమొదట ఈ ఆమ్లం లోపల మనము ఒక నీలి లిట్మస్ పేపర్ను వేద్దాం. సో ఇది నీలి లిట్మస్ పేపర్. సో ఇది ఎలా మారుతుందో మనం పరిశీలన చేద్దాం. సో నీలి లిట్మస్ పేపరు ఈ ఆమ్లంలో వేశాను, ఎలా మారింది, అది ఎరుపు రంగులోకి మారింది. సో కాబట్టి ఆమ్లాలు నీలి లిట్మస్ పేపర్ని ఎరుపు రంగులోకి మారుస్తారు. ఇది స్టేట్మెంట్ అన్నమాట. ఓకేనా? రైట్. ఇది మనకు క్లియర్గా తెలిసిపోయింది. నెక్స్ట్ వచ్చేసి తర్వాత వచ్చేసి మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు ఒక ఎరుపు లిట్మస్ పేపర్ని తీసుకుందాం. ఓకేనా? ఈ ఎరుపు లిట్మస్ పేపర్ని తీసుకొని ఆమ్లంలో వేద్దాం, ఏం జరుగుతుందో చూద్దాం. సో ఇదేమైనా రంగు మారుతుందా, ఎర్రగానే ఉంటుందా? అంటే ఎరుపు లిట్మస్ పేపర్ తోటి ఆమ్లాలు ఎటువంటి చర్యను జరపవు, మళ్ళీ ఎర్రగానే అయిపోయింది. అంతేనా? సో కాబట్టి నీలి లిట్మస్ పేపర్ను ఆమ్లాలు ఎరుపు రంగులను మార్చినాయి, ఎరుపు లిట్మస్ పేపర్తో ఎటువంటి చర్య జరపలేదు. తర్వాత నెక్స్ట్ తీసుకున్నట్లయితే ఇది మీథైల్ ఆరెంజ్ సూచిక. మీరు చూసారు దీని మీద. సో మీథైల్ ఆరెంజ్ సూచిక, దీని ఆమ్లంలో పోద్దాం, ఎటువంటి చర్య జరుపుతుంది మనం పరిశీలన చేద్దాం. సో చూడండి, మీథైల్ ఆరెంజ్ సూచికను ఆమ్లంలో పోస్తున్నాను. ఇక్కడికి నీరు చూడండి, ఇది కనిపిస్తుందా? కనిపిస్తుంది. సో ఎలా మారింది, ఎరుపు రంగులోకి మారింది. ప్రశ్న వస్తుంది మీకు, అర్థమవుతుందా? మీథైల్ ఆరెంజ్ సూచిక ఆమ్లాలతో చర్య జరిపితే ఎటువంటి రంగు ఏర్పడుతుంది, ఎటువంటి రంగు ఏర్పడుతుంది, ఎరుపు రంగు ఏర్పడుతుంది. ఈ రంగు కనిపిస్తుందా దాంట్లో? కనిపిస్తుంది సార్. రైట్. ఇప్పుడు నెక్స్ట్ మనం తీసుకుంటే ఫినాప్తలిన్ ఇస్తుంది. సో ఫినాప్తలిన్ తోటి ఒకసారి చర్యను పరిశీలన చేద్దాం ఆమ్లాలు. సో చెప్పండి, అక్కడ రంగు ఏమైనా మారిందా? మారిందా? మారలే. కాబట్టి ఆమ్లాలు ఫినాప్తలిన్ చర్య జరపలేదు. ఇక్కడ మనకి స్టేట్మెంట్ ఏంటంటే, ఇక్కడ ఆమ్లాలు నీలి లిట్మస్ పేపర్ని ఎరుపు రంగులోకి మారుస్తాయి, ఎరుపు లిట్మస్ తోటి ఎటువంటి చర్య జరపవు, మీథైల్ ఆరెంజ్ సూచికతోటి ఎరుపు రంగులోకి మారుతాయి, ఫినాప్తలిన్ తోటి ఎటువంటి చర్య జరపవు. అర్థమవుతుందా? ఇది ఆమ్లాల యొక్క ధర్మం అనమాట. ఒక ధర్మం ప్రయోగశాల గుర్తుపెట్టండి. ఓకే. హైడ్రాక్సైడ్ ఒక క్షారం. సో ఇప్పుడు క్షారాల ధర్మాలను గురించి మనం పరిశీలన చేద్దాం. సో దీని గురించి వచ్చేసి ఈ క్షారాన్ని మనము
ఈ నాలుగు వాచన శాస్త్రంలో కొద్ది కొద్దిగా తీసుకుందాం. మనం తీసుకున్నటువంటి కారం ఏంటది? కాల్షియం హైడ్రాక్సైడ్. దీన్ని మామూలుగా సున్నపు నీరు అని కూడా చెప్పుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఇది నీళ్ళ లిట్మస్ పేపర్ తోటి, సో ఇక్కడ చూడండి ఇవి నీళ్ళ లిట్మస్ పేపర్స్, ఇవి సో ఇవేమో ఎప్పుడు లిట్మస్ పేపర్స్, వీటిని కట్ చేసి పెట్టినాను. సో ఇది నీళ్ళ లిట్మస్ పేపర్, అంతేనా? క్షారం ఎటువంటి చర్యలు జరుగుతుందో మనం పరిశీలన చేద్దాం. కొన్ని రంగు మారుతుందా? అంటే క్షారాలు నీళ్ళ లిట్మస్ పేపర్తో ఎటువంటి చర్యలు జరుగుతాయి, రైట్? ఇది విషయం మనం చెప్తున్నాము. ఇప్పుడు ఒక ఎరుపు లిట్మస్ పేపర్ తీసుకుందాం. ఇది ఎరుపు లిట్మస్ పేపర్, క్షారం లోపల వేద్దాం. సో చూడండి ఈ ఎరుపు లిట్మస్ పేపర్ ఎటువంటి రంగులోకి మారుతుంది? నీలి రంగులోకి మారుతుంది, అంతేనా? సో ఇక్కడ చూడండి దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది అనమాట, క్షారాలు ఎరుపు లిట్మస్ పేపర్ను నీలి రంగులోకి మారుస్తాయి. సో ఇది మనకు తెలిసిపోయింది, ఓకేనా? ఇప్పుడు మరి మనం ఇంతకుముందు మీథైల్ ఆరెంజ్ సూచిక, మీథైల్ ఆరెంజ్ సూచిక మనకు క్షారంతో ఎటువంటి చర్యలు జరుగుతుందో మనం పరిశీలన చేద్దాం. సో ఇక్కడ రైట్ చెప్పండి ఏ కలర్ వచ్చింది? సో ఇక్కడ ఇది పసుపుపచ్చ ఎల్లో కలర్. ఎటువంటి కలర్ వచ్చింది? సో పసుపుపచ్చ కలర్, ఎల్లో కలర్ వచ్చింది అనమాట. సో కాబట్టి ఇక్కడ మనం ఏం చెప్పాలి, క్షారాలు మీథైల్ ఆరెంజ్ సూచికతోటి పసుపు రంగుని ఏర్పరుస్తాయి. దగ్గరగా ఏమి అనిపిస్తుంది పసుపు రంగు? సో ఇక్కడ ఏమొస్తుంది మనకి, మీథైల్ ఆరెంజ్ సూచిక క్షారాలు పసుపు రంగుని ఏర్పరుస్తుంది. అర్థమవుతుందా? ఇవన్నీ ఎగ్జాంపుల్ వస్తాయి, బిట్స్ వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు నెక్స్ట్ ఇస్తున్నట్టయితే ఫినాప్తలిన్, అర్థమవుతుందా? సో ఫినాప్తలిన్ క్షారాలతో ఎటువంటి చర్యలు జరుగుతుందో మనం పరిశీలన చేద్దాం. సో ఇక్కడ మనం తీసుకుందాం. సో ఇక్కడ చూడండి ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే రైట్ చూడండి ఎటువంటి రంగు వచ్చింది, వచ్చిందా? సో ఈ కలర్స్ దగ్గర కదా. సో ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే క్షారాలు ఫినాప్తలిన్ తోటి పింక్ కలర్ లేదా గులాబీ రంగుని ఇస్తారు. ఇది బిట్టు క్వశ్చన్ వస్తుంది, ఎందుకు ప్రయోగం చేస్తున్నాడు అందుకే. సో కాబట్టి ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే క్షారాలతోటి ఫినాప్తలిన్ చర్య జరిపి ఎటువంటి రంగుని ఇస్తుంది, గులాబీ రంగుని ఇస్తుంది లేదా పింక్ రంగును ఇస్తుంది. అర్థమవుతుందా? సో ఈ విధంగా ఈ రెండు ప్రయోగాల ద్వారా మనం ఏం చేస్తున్నాం అన్నమాట, క్షారాలు ఆమ్లాలు లిట్మస్ పేపర్స్ తోటి, తర్వాత మీథైలారన్ సూచికతోటి, తర్వాత ఫినాప్తలిన్ తోటి ఎటువంటి చర్యలు జరుపుతున్నాయో కూడా మనం పరిశీలన చేసుకోవాలి, ఓకేనా? రైట్. సో ఇది ప్రయోగం మనం చెప్పిన ఇంకా ఇంకేదో చెప్పింది.